నమస్తే, వెల్కమ్ టు ఆలా మీడియా. టీడీపీ బీజేపీలపై మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికూట శ్రీకాంత్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం రాజకీయ పార్టీల బాధ్యత అని, కేంద్రంలో అధికారం ఉందన్న గర్వంతో బీజేపీ ప్రజలను ఓట్లు అడగకుండా పత్రికా సమావేశాలకు పరిమితమైందని అన్నారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు పదవి కోసం ఆదినారాయణ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ నిజాయితీ పనితీరును ప్రశ్నించలేని పరిస్థితి ప్రతిపక్షాలకు ఉందని ఆయన పేర్కొన్నారు. సోమశిల నిర్వాసితులకు అన్ని విధాల న్యాయం చేస్తామని, ప్రతి రైతుకు 6 నుంచి 10 లక్షలు నష్టపరిహారం ఇచ్చిన ఘనత వైఎస్ఆర్దని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. సోమశిల విషయంలో పెండింగ్లో ఉన్న 19,000 అప్లికేషన్లలో అర్హులైన అందరికీ వన్ టైం సెటిల్మెంట్ చేశామని అన్నారు. బీజేపీ నేతలు మంది మార్బలంతో వచ్చి అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి ప్రజాబలం ఉందని, మొత్తం ఆర్మీ బలగాలు దించినా భయపడమని స్పష్టం చేశారు. నిష్పక్షపాత ఎన్నికలు జరగాలని తాము కూడా కోరుకుంటున్నామని చెప్పిన శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ బీజేపీ కలయికతోనే రాష్ట్ర విభజన జరిగిందని పేర్కొన్నారు. తమకు రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, విభజన చట్టంలో హామీలు నెరవేరిస్తే పోటీ నుంచి విరమించుకుంటామని ప్రకటించారు. చట్టంలో ఉన్న హామీలనే అడుగుతున్నామని, ప్రత్యేక హోదా, దుగరాజపట్నం స్టీల్ ప్లాంట్ ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటామని వెల్లడించారు శ్రీకాంత్ రెడ్డి. ఒక మనిషి, ఒక ప్రజానాయకుడిని రాజకీయ భవిష్యత్ ప్రసాదించినటువంటి వాళ్ళని విమర్శిస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు. మన స్వప్రయోజనాల కోసం నేర్చుకోవాలి, సంస్కారం నేర్చుకోవాలి. మీకు అందుకే ఒక్కటే నేను చెప్పదలుచుకున్నా, మీరు ప్రజల కోసం ప్రచారం చేయరు, ప్రజలను ఓట్లు అడిగే అర్హత మీకు లేదు, అడిగేటువంటి టీము మీకు లేదు. మీకు అర్థమైపోయింది డిపాజిట్ రావని తెలిసిపోయింది. దాంతో ఇక్కడ ఏదో మీ పోలీసు అంతా చేస్తాం, రౌడీజం చేస్తాం, లేకపోతే ఇంకోటి అధికారులతో ఏదో చేస్తారు, పోలీసు వాళ్ళు అక్రమంగా కేసులు పెట్టేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మీ ఉనికి కాపాడుకోవడం కోసం మీకు ఓట్లు రావు అని ముందే తెలుసుకొని తర్వాత ఇవన్నీ బిల్డప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి మాటలు మాట్లాడకండి. నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయి. మీరు కూడా ప్రచారంలో బాగా తిరగండి, మీరు ఓట్లు అడగండి. మా వాళ్ళు మేము ఓట్లు అడుగుతాం. మేమన్నా ఇక్కడ జిల్లాకు సంబంధించి ప్రజాప్రతినిధులు వచ్చాం. మీరు అంటున్నారు 15 మంది మంత్రులు, 20-50 మంది ఎమ్మెల్యే, ఎవడున్నారు అక్కడ అంతమంది? జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వచ్చాం, కొంతమంది మంత్రులు వచ్చారు. మరి మీరు దేశవ్యాప్తంగా నాయకులు దించారే, దాన్నేమన్నారు? ఆలా మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.